రాజకీయాలు వేడెక్కాయి. గత 15 ఏళ్లుగా ఫ్యాక్షన్ వదిలి రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి రాబోయే ఎన్నికల్లో బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు. నంద్యాల పార్లమెంటు బరిలో ఉంటానని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది త్వరలో చెప్తా అన్నారు. చాలాకాలంగా రాజకీయాలు దూరంగా ఉన్నారు, ఇప్పుడు వచ్చారు. మీ అనుచరులు వీళ్ళంతా మిమ్మల్ని ఎలా సాగుతున్నారు, వాళ్ళు ఏమంటారు? నా సపోర్టర్స్ కానీ నా అనుచరులు కానీ నా అభిమానులు కానీ అందరూ కూడా నేను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా తప్పకుండా వాళ్ళ కోరిక మేరకు తప్పనిసరిగా వీళ్ళంతలో నిర్ణయం. 2019లో పార్లమెంటు కానీ నంద్యాల అంటే అసెంబ్లీ కానీ ఎక్కడైనా పోటీ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ ప్రయారిటీ పార్లమెంట్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకర్ణని తెలుసుకుందాం. సుంకర్ణ చెప్పండి, పార్థసారథి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, అలాగే ఏ పార్టీలో చేరవచ్చు అనేది ఏమైనా తెలుస్తోందా? కళ్యాణి పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా చాలా రోజుల నుంచి బావులు కదుపుతున్నారు. ప్రధానంగా అయితే 14 ఏళ్ల తర్వాత బిజ్జం పార్థసారథి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ నంద్యాల డివిజన్ లో తన పాత కేడర్ ఉంది, అదేవిధంగా అభిమాన వర్గాన్ని కూడా కొత్తగా కొంత కేడర్ కూడా ఏర్పాటు చేసుకుంటూ కొంతకాలంగా కూడా నంద్యాల డివిజన్ లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా అయితే తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో చేరుతారు బిజ్జం పార్థసారథి రెడ్డి అని ఆత్మీయత విడిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి కూడా అయితే కొన్ని రోజుల క్రితం కొలిమిగులలో అదేవిధంగా ఇవాళ నంద్యాలలో జరిగినటువంటి పెళ్లి వేడుకలకు అటెండ్ అయి బిజ్జం పార్థసారథి రెడ్డి ఎటకేలకు తన ఎక్కడి నుంచి పోటీ చేశాడే అనేది సస్పెన్స్ కూడా పరిగణించడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగానే పోటీ చేశారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే దానిపైన త్వరలో అభిమానులు కార్యకర్తలతో సమావేశమై ఏ పార్టీలో పోటీ చేస్తాననే దానిపైన కూడా క్లారిటీ ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు 2004 ఎన్నికల తర్వాత కూడా బిజ్జం పార్థసారథి రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా అజ్ఞాతంలో వీడారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత బిజ్జం పార్థసారథి రెడ్డి అజ్ఞాతం వీడారు. 2014 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ట్రై చేశారు. అయితే టికెట్ రాకపోవడంతో కొంతకాలం పాటు సైలెంట్ అయ్యారు. అయితే రీసెంట్ గా గత 2 ఏళ్ల నుంచి కూడా బిజ్జం పార్థసారథి రెడ్డి నంద్యాల డివిజన్ లో కూడా తన పార్టీ కేడర్ తో కలిసి ఏ పార్టీ నుండి పోటీ చేయాలనే వారి కూడా డిస్కషన్ చేసింది. అయితే నంద్యాల అభ్యర్థిగా పోటీ చేయాలని అభిమానులు చెప్పడంతో నంద్యాల ఇంటి అభ్యర్థిగానే పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి జరుగుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానంగా బిజ్జం పార్థసారథి రెడ్డి టికెట్ తెచ్చుకుని 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది కళ్యాణి. థ్యాంక్ యూ సుంకన్న.